జులై 28 నచ్చలో ఢిల్లీ కార్యక్రమం ఉందన్నారు రాయలసీమ స్టిల్లింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి నీళ్లు నిధులు నియమకాల్లో జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని అన్నారైన ఇప్పుడు అలా ఇచ్చుతా. పెదనాయనల మీదకి చిన్నాయనల మీదకి వదలడం తప్ప ఇంకోటి కాదు. మన ధర్మం అది కాదు. దట్ ఇస్ నాట్ మన ధర్మం. హిందూ ధర్మం కాదు. ఈరోజు అనేక రకాలుగా ఎందుకో చాలా డిప్రెస్డ్ మూడ్ లో ఉన్నాడు. ఆయన అన్ని కోల్పోయినట్టుగా దాని మీద గ్యాస్ ఎక్కుంది. కానీ స్టేట్ కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే ఈ యొక్క స్టేట్ ను ఎట్లా అప్పుల భూమిలో నుంచి బయటపడగొట్టాలని కానీ వ్యవసాయదారులను ఆదుకోవాలని కానీ ఇవన్నీ ఏమి లేవు. ఈరోజు చూడండి, ఎవరైనా ఒక్కరైనా జూలై మాసం ఇది మాలాంటి ప్రాంతాల్లో వర్షాలు పడకపోతే ఏంటి కార్యక్రమం ఏం చేయాలి అని చెప్పి వెంటనే స్పందించాలి. లేదు, గ్యాస శ్వాస వేరే ఉంది వీళ్లకు. ఈరోజు ఒకటే చూడండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఈ హత్య కేసు వాస్తవంగా 10 మంది కలిసిన చోట ఇదే చర్చ తప్ప ఇంకోటి కాదు. దాన్ని మరి గుండెపోటుగా చేయడం లేకపోతే ఇంకోటి గొడ్డలతో నరకడం, దాన్ని తుడవడం, తీసుకుపోవడం, అనేక రకాలుగా ఈరోజు మనం చూస్తుంటే ఒంటరి వాణ్ణి పాపం. ఆ కుక్క పెంచుకున్న కుక్కను కూడా చంపి ఏంటిది? ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇదే చర్చ జరుగుతుంది రాష్ట్రంలో 10 మంది కూడిన కాడ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను. అబ్బా ముద్దు బిడ్డ ముద్దులు పెట్టి పెట్టే వీడికి పోయింది అంత. ఆ ముద్దులతోనే వచ్చింది ఇప్పుడు తంట. ఈరోజు మీరు చూస్తున్నారు రాయలసీమలో న్యాయ రాజధాని ఇచ్చామని. మరి న్యాయ రాజధానికి ఆదరం మాకు కావాల్సింది, మాకు కావాల్సింది ప్రాజెక్టులు, మాకు కావాల్సింది ఇండస్ట్రీస్, మాకు కావాల్సింది మా నిరుద్యోగులకు ఉద్యోగాలు. న్యాయ రాజధానిలో దాంట్లో ఒక బెంచి, అది కూడా ఇరిగిపోయిన బెంచి, ఆనకనీక కూడా ఉండదు దానికి, అది పెడతాం కర్నూలులో అని చెప్పి అది గుండుసున్నా చుట్టిని. ఈరోజు నేను అడుగుతున్నా, న్యాయ రాజధాని వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? కర్నూలులో ఒక బెంచి వల్ల ఏదో 10 మందికి జెరాక్స్లు కాపీలు తీసేవాళ్ళు ఆడ బతుకుతారేమో, లేకపోతే ఆడ టీ బజ్జీలు వేసుకునే తోళ్ళు బతుకుతారు 10 మంది కానీ రాయలసీమ బాగుపడుతుందేమో ఈ బెంచితో. దానికి దానికి అరే రాయలసీమ గర్జనలు చేశారు బ్రదర్, కర్నూల్లో గర్జన అని చెప్పి అందరినీ మా అందోళి పిల్లలకంతా బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి ఆడికి తీసుకొచ్చి థ్యాంక్స్ సీఎం గారు. దేనికి? న్యాయ రాజధాని బెంచ్ కోసం. పచ్చి మోసం తప్ప ఇంకోటి కాదు. దమ్ముంటే కమాన్ రాయలసీమలో అప్పర్ భద్ర ఆపండి, తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టండి, గుండ్రేవుల కట్టండి, మీరు వేదవతి కట్టండి, ప్యారలల్ కెనాల్ కట్టండి, పులివెందులకు నీళ్లు రావు రే పొద్దున అప్పర్ భద్ర కట్టే, దాని మీద స్పందించండి. మీరు గర్జనలు చేసేది కాదు, గర్జనలు చేసేది కాదు. ఓకే గర్జన చేసేది ఎత్తుకపోయేది డ్రామా ట్రూ, ఇది జరిగిన విషయం అంతా కూడా. ఈరోజు ఇవన్నీ అన్యాయాలే అని చెప్పి మేము ఖండి